हेलो ऑल वेलकम बैक टू मै चैनल कवि स्कूल किचन मन किचन हैदराबादी स्टाइल बगारा राइस अंदर की टेस्ट सिंपल मटन करी एला प्रिपेर चुस्वा चूसद चला ईजी चुस्कुस्तु तपकड़ा इंटारी ट्रई ची मरू तयारी विधाना चूपस्ता फस्ट बगारा राइस तयारी विधाना चूसद నేను ఇక్కడ 3 గ్లాసుల బాస్మతి రైస్ అరగంట ముందు వాష్ చేసి నానబెట్టుకున్నాను ఇలా రైస్ నానబెట్టుకోవడం వల్ల మనకు బాగా ఉడుకుతుందండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ షాజీరా దాల్చిన చెక్క నాలుగు లేదా ఐదు యాలకులు మూడు లేదా నాలుగు లవంగాలు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఐదు లేదా ఆరు పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిసేపు ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కరివేపాకు కూడా వేసుకున్నాక సన్నగా తరుముకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నుండి 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాక మనం ఇందాక కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ లో దీన్ని ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత salt కూడా యాడ్ చేసి మూత పెట్టి రైస్ ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి అన్నం కలుపుతూ ఉండాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన హైదరాబాదీ స్టైల్ బగారా రైస్ రెడీ ఇప్పుడు టేస్టీగా సింపుల్ గా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసారో చూద్దాం నేను ఇక్కడ 1 kg మటన్ తీసుకున్నాను దాన్ని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ తీసుకొని అందులో 5 లేదా 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ షాజీరా యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బగారా ఆకు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక 2 లేదా 3 సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి
ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పసుపు కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి। పసుపు వేసి ఫ్రై చేసుకున్నాక 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి। రెండు లేదా 3 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేస్తున్నాను। కారం వేసి బాగా కలుపుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నుండి 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి। ఇక్కడ నేను మటన్ ముక్కల్ని కొద్దిగా చిన్న సైజ్ లో కొట్టిచాను ఎందుకంటే ఇలా చిన్న సైజ్ లో కొట్టియడం వల్ల మనకు మటన్ చాలా తొందరగా ఉడికిపోతుంది తినేటప్పుడు పెద్ద ఇబ్బంది ఏమీ అనిపించదు అందుకే నేను చిన్న ముక్కలుగా కొట్టిచాను। मटर मुक्कलनु इला वेसाक स्टव नी मीडियम फ्लेम लो पेट्टुकोनी ओक 5 नुंडी 10 निमिषाल वरकु इला कलुपुतू फ्राई चेसुकोवाली। ఇలా కలుపుతూ మటన్ ని బాగా ఫ్రై అవ్వనివ్వండి। ఇలా ఫ్రై అవడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది। మటన్ ల నుండి మనకు వాటర్ వస్తాయి ఆ వాటర్ వచ్చి పూర్తిగా ఇంకిపోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు చూడండి మీకు 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది। ఇలా వచ్చిన తర్వాత కూడా ఇలా కలుపుకుంటూ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి। ఐదు నిమిషాల్లో ఆయిల్ సెపరేట్ అవుతుంది। ఇదిగోండి ఆయిల్ సెపరేట్ అయ్యింది కదా। ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। మటన్ ఉడికిపోయిందండి। ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం। ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సన్నగా తరుముకున్న కొత్తిమీర రుచికి సరిపడినంత salt యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఉడకనివ్వండి।
అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ బగారా రైస్ రెడీ. ఏ హడావిడి లేకుండా సింపుల్గా బగారా రైస్ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించారని అనుకుంటున్నాను. మీకు కనుక నా కుకింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.